వేరే లెవెల్ అని అన్న నాకు చెప్పకూడదు అన్న ఒక్క మాటలో చెప్పకూడదు అసలుకి ఏం ఫైట్స్ అన్న అబ్బబ్బబ్బ అన్న సినిమా ప్రతి ఒక్కరు చూడాలన్న సినిమాలో ఏది సీన్ అయినా సరే హైలైట్ ఉన్నావన్న ఏ సినిమా బాగాలేదన్నిక బాగాలేనా అని చెప్పినోడు వేస్ట్ నాయల్ అసలుకి మన సినిమా టేస్టే తెలియదు అంతా హైలైట్ ఉందన్న సినిమా దాన్ని పట్టుకొని పబ్లిక్ టాక్ లో బాగాలేదు అంటారు మనకి ఏం తెలుసు అన్న పబ్లిక్ టాక్ అసలు సినిమా హైలైట్ ఉందన్న ఈ సినిమా ఇదో ఇన్నోసారి కూడా ఇదో సినిమా చూడలేకపోయేస్తున్నా ఎలివేషన్ సీన్స్ ఒర్రున్నాడు కూడా ఒర్రి ఒర్రి చచ్చిపోతాడా సినిమా థియేటర్ల రాజమౌళి ఇండియన్ బిగ్గెస్ట్ బ్లాక్ బిగ్గెస్ట్ డైరెక్టర్ తర్వాత ఇంకొక మూవీ కూడా వచ్చిందంటే మన ప్రశాంత్ నీలే ప్రతి ఒక్క సీన్ ఎలివేషన్ సీన్సే అమ్మ సెంటిమెంట్తో లాస్ట్కి మనకు టచ్ చేశాడన్న ఏడిపోతుంది కానీ సినిమా మాత్రం సూపర్ బ్లాక్ బస్టర్ ట్రిపుల్ ఆర్ తర్వాత ఈ సినిమా సూపర్ నేను ఒక సినిమా లవర్ చెప్తున్నా సూపర్ ఉందన్న సినిమా లాస్ట్కి మజ ఏడిపోతుంది కానీ ప్రతి ఒక్క సీన్ ఎలివేషన్ సీన్స్ సాంగ్ అయినా సరే డైరెక్షన్ అయినా సరే మన రాజమౌళి గారు తర్వాత ఇంకోరు ఉన్నారంటే మన ఇండియాలో పెద్ద డైరెక్టర్ ప్రశాంత్ లాల్ జై యస్ జై ప్రశాంత్ లాల్ జై రాజమౌళి యాక్షన్ ప్రతి ఒక్క సీన్ గూస్ బంప్స్ సీన్సే ఏడ్పించిన లాస్ట్కి అయితే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదా ఎండింగ్ అయితే ఏడ్పించేసిన సినిమా జై జై కేజీఎఫ్ జై త్రిపుల్ ఆర్ఆర్ ఇంటర్వెల్ బ్యాంగర్ అన్న ప్రతి ఒక్క సీన్ సూపర్ ప్రతి ఒక్క సీన్ బాగుంది మీరు ఒక ఇంటర్వెల్ బ్యాంక్ నుంచి చూడొద్దు స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు ప్రశాంత్ మన యశ్ గారు ఏ మ్యాచ్ చేసిందన్నా వన్ బాగుంది టూ బాగుంది ఫస్ట్ పార్ట్లో అయితే హీరోయిన్కి ప్రిఫరెన్స్ ఇవ్వలేదు అనుకున్నారు సెకండ్ ఇచ్చిందన్న హీరోయిన్కి మన యశ్ అమ్మకి ఎట్లా వాల్యూ ఇస్తాడు మన యశ్కి వాళ్ళ భార్య ఎంత వాల్యూ ఇచ్చింది లాస్ట్ చూస్తారు ఏడిపించేసిన సినిమా అయితే ఓవరాల్గా మూవీ అయితే బ్లాక్ బస్టర్ ఇండియన్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్.